అతి సర్వత్రా వర్జ్యేత్ అన్నది మనకు బాగా తెలిసిన నానుడి. అతి అన్నది ఎక్కడ మంచిది కాదని దీనార్థం. మనం తినే ఆహారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. జిహ్వ చాపల్యంతో ఆహారాన్ని అధిక మొత్తంలో అతిగా తీసుకోవటం అనేది మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. అన్ని పోషక విలువలతో కూడిన మితాహారమే ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతారు పోషకాహార నిపుణులు. మితాహారం ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నము జనరల్గా మనకి మధ్యాహ్నం ఎక్కువ ఆహారము రాజులాగా తినాలి, నైట్ ఆహారము కొంచెం మితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. 100% అది నిజమండి. ఎందుకంటే మధ్యాహ్నం ఆహారము అన్ని పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. అంటే మనము పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ వచ్చే విధంగా బ్యాలెన్స్డ్గా మధ్యాహ్నం ఆహారం ఉండాలి. అదే సాయంత్రము వచ్చేసరికి ఏంటంటే అన్నీ మనము ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి విటమిన్స్, మినరల్స్ అందే విధముగా ఫ్రూట్స్తోనూ మనం లేదా పాలతో కానీ బటర్ మిల్క్తో కానీ అల్ప ఆహారంతో నైట్ ఫినిష్ చేసి మధ్యాహ్నం మాత్రము మనము అన్ని పోషకాలు అందేటట్టుగా చూసుకోవాలి. అన్ని పోషకాలు అంటే మన బాడీకి 5 రకాల ఫుడ్ గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ మాంసకృతులు, తర్వాత క్రొవ్వు పదార్థాలు, తర్వాత విటమిన్స్, మినరల్స్. ఇవన్నీ సమపాలల్లో మధ్యాహ్నం భోజనంలో అందేటట్టు తీసుకోవాలి. రాత్రిపూట మనం అన్ని పోషకాలు అందకపోయినా పర్వాలేదు, విటమిన్స్, మినరల్స్ అందే విధంగా ఫ్రూట్స్, ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ మాత్రము మనం నట్స్తోనూ తర్వాత వెజిటబుల్ జ్యూస్తోనూ మార్నింగ్ స్టార్ట్ చేయటం మూలాన మన ఆహారము అనేది ఒక పద్ధతిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కావలసిన పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి, తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.